తెలుగల పట్టాలు ఏవైతే మన జిల్లా స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి చెరుతుగల పట్టాలకు సంబంధించినటువంటి భూములని తొలగింపు కార్యక్రమానికి ఈరోజు అవనిగడ్డకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారికి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలశౌరి గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, సర్పంచ్లు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర జిల్లా ప్రజాప్రతినిధులు, సభకి విచ్చేసినటువంటి అశేష జైనవాహినికి, మీడియా వారికి నా నమస్కారాలు. సార్, కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత రెండోసారి మీరు మా జిల్లాకు వస్తున్నారు. సో జిల్లాలో జిల్లా రివ్యూకు సంబంధించి ముఖ్యమంత్రి గారు గత ఆగస్టు 8వ తారీఖున ఎమ్మెల్యేని నన్ని అక్కడికి పిలవడం జరిగింది, రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో లోకల్ ఎమ్మెల్యే గారు, నేను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, సార్ ఒక సమస్య మా జిల్లాలో 2016 సంవత్సరం నుంచి ఉంది. ఈ భూములు, చెరుతుగల పట్టా భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 22A జాబితాలో పెట్టాము. దానివల్ల రిజిస్ట్రేషన్లు జరగక చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ప్రజలు అని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లంగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా నిషేధ జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చినటువంటి ఈ 2 నెలల్లోనే స్టేట్లో ఉన్నటువంటి మొత్తం భూములు ఐడెంటిఫై చేయమని కలెక్టర్స్ అందరికీ ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక శుభదినం. 13 జిల్లాల్లో దాదాపు 22,042 రైతులకు సంబంధించినటువంటి 35,665 ఎకరాల భూములు ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఈ జాబితా నుంచి తీసేయడం జరుగుతుంది. సో రైతులంతా కూడా వీటిని మళ్ళీ క్రయవిక్రయం చేసుకుని వాళ్ళ అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు. సార్, మా జిల్లా బేసిక్గా రైతులకు సంబంధించినటువంటి రైతు ఎక్కువగా రైతులు ఉన్నటువంటి జిల్లా సార్. ఈ జిల్లాలో ఈ సంవత్సరం మీ ఆదేశాల మేరకు 100% ఈ క్రాప్ బుకింగ్ చేసేశాం సార్. సో అలాగే రైతులందరికీ కూడా మీ ఆదేశాల మేరకు సోషల్ ఆడిట్ చేసిన తర్వాత ప్రతి రైతుకు కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఈ క్రాప్ బుకింగ్ కూడా సరిచూసుకుంటాం సార్. అలాగే మీరు ఇచ్చిన ఇంకొక ఆదేశం ఏంటంటే, ఈ రైతులందరికీ కూడా రైతు భరోసా మొన్నే 4వ విడత ప్రోగ్రామ్ చేశాం. ఇప్పటికీ మా జిల్లాలో ఈ రోజు దాకా రైతు భరోసా కింద దాదాపు 497 కోట్లు మేము జమ చేయడం జరిగింది. అలాగే ఉచిత పంటల బీమా పథకం కింద 120 కోట్లు రైతులకు జమ చేయడం జరిగింది ఈ జిల్లాలో. సో అలాగే యంత్ర సేవా కేంద్రాల కింద 9.62 కోట్లు, సున్నా వడ్డీ రుణాల కింద దాదాపు 8 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో రైతులందరికీ, మొత్తం మీద 625 కోట్ల రూపాయల్ని రైతులకు అందజేయడం జరిగింది సార్. అలాగే రీసర్వే ప్రాజెక్టును మీరు ప్రతిష్టాత్మకంగా, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది. 100 గ్రామాల్లో రీసర్వే టేకప్ చేశాం. 94 గ్రామాల్లో అయిపోయింది సార్. 6 గ్రామాల్లో ఇమ్మీడియట్గా మేము అక్టోబర్ నాటికి పనిచేస్తాం. సో ఈ సందర్భంగా ఒకసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరు తెలుపున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. డీనిట్ పోయింగ్ ఆఫ్ షరతులు గల పట్టాలు